అప్పుల పాలై పోయానమ్మా. టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. ఈ నానా పరువు కాపాడమ్మా. ఇకపోతే క్యాష్ బ్యాలెన్స్ 1.35, తర్వాత చూసుకుందాం సార్. వస్తానండి. అరే భాస్కర్ సార్, ఒకసారి మా మేనల్లుడికి అమెరికాకి ఫోన్ చేయి. అక్కడ టాక్ ఎలా ఉందో కనుక్కుందాం. హలో రా, మన సినిమా చూసావా? ఎలా ఉంది రిపోర్ట్? లేదు మావయ్య, రేపు వెళ్దాం అనుకుంటున్నాను. కానీ వెబ్సైట్లో రివ్యూ చూశాను, బాగాలేదు మావయ్య. ఏం బాగాలేదు? ఇంటర్వెల్ ఆ పిల్లని చెల్లెని రివీల్ చేయడం బాగాలేదు. పోనీ సెకండ్ హాఫ్ లో అలా ఎందుకు జరిగిందా అని రీజన్ ఇవ్వలేదు. దానికి తోడు ఆలీ కామెడీ తేలిపోయింది. నువ్వు సినిమా చూడలేదు? అవును మావయ్య. కానీ మాట్లాడుతున్నావు. అది సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. వై? బికాస్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కథ మొత్తం తెలుసుకుని నువ్వేంట్రా సినిమా ఎంజాయ్ చేసేది? హౌ కెన్ యూ ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? అదే మన రైటరా, డైరెక్టరా? రివ్యూలు రాసేవాళ్ళు అంత తెలివన్న వాళ్ళైతే రమ్మను, కథలు రాయమను. కథలుగా ఎడుస్తున్నాం ఇక్కడ. వాళ్ళు రాసేది అదో రివ్యూరా? ఫస్ట్ హాఫ్ ఇది స్టోరీ, సెకండ్ హాఫ్ ఇది స్టోరీ, బ్యాంగిల్ ఇవి, ట్విస్టులు ఇవి, హైలైట్స్, ఇదేరా రివ్యూ? వాళ్ళు రాయడం, మీరు నమ్మడం? రే చదువుకున్నారు, సిగ్గులేదురా మీకు? రే, నువ్వు సినిమా లవర్ అయితే నా సినిమా పోస్టర్ చూడు, పాటలో విని, ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళు, లేకపోతే మానే. మీ వల్ల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది. ఈ రివ్యూలు రాసేవాళ్ళు ఓవర్సీస్ బిజినెస్ చేస్తారు తెలుసా? మా సినిమా వాళ్ళకి ఇస్తే రేటింగ్ ఒకలా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. మా దగ్గర డబ్బులు తీసుకుని రేటింగ్ ఇస్తారు తెలుసా మీకు? మీరు $8 కోసం కకృతి పడి రివ్యూలు చదువుతున్నారా, లేక సినిమా మీద ఎక్స్ట్రా క్యూరియాసిటీతో చదువుతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, వినండి. మా సినిమా పోస్టర్ చూడండి, పాటలు వినండి, ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి, లేకపోతే ఫోన్ పెట్టరా.